మైటీవి ప్రేక్షకులకు నమస్కారం. సోమవారం రోజు ఈ ఒక్క పని చేస్తే కలకాలం మీ ఇంటిలో ధనధాన్యాలకు ఎటువంటి లోటు అనేది లేకుండా సంతోషంగా జీవించేటటువంటి విధంగా పరమశివుడే చూసుకుంటాడని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆ ఈశ్వరుడు ఐశ్వర్య కారకుడు కాబట్టి. మరి ఏం చేస్తే అన్నపూర్ణాదేవి మిమ్మల్ని కరుణిస్తుందో, ఏం చేస్తే నిత్యం అన్నానికి ఎటువంటి లోటు అనేది లేకుండా జీవిస్తాము, ఇటువంటి విషయాల గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అన్నపూర్ణదేవి అంటే సాక్షాత్తు పార్వతీదేవియే. పరమేశ్వరుడికి అన్నాన్ని భిక్షగా వేసిన ఆ తల్లి. మన ఇంటిలో కొలువు తీరి ఉండాలంటే ఏం చెయ్యాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ తల్లి అనుగ్రహం ద్వారానే లోకానికి ఆహారం అందుతుంది. ఆహారం లేకుండా సృష్టిలో ఏ ప్రాణి జీవించలేదు. బిడ్డ ఆకలి తీర్చడానికి ఆలోచించిన తల్లి ఈ సృష్టిలో ఉండదు. బిడ్డ ఆకలి తల్లికే తెలుస్తుంది అంటారు పెద్దలు. ఈ కారణంగానే జగన్మాత అన్నపూర్ణాదేవి రూపంలో లోకంలో ఉన్న ప్రాణులందరి ఆకలి తీరుస్తుంది అని జీవులలో ఉండే జీవ చైతన్యాన్ని అన్నపూర్ణాదేవి ఉద్దేశింపచేస్తుంది. ఆకలితో బాధపడే వారి పట్ల దయ చూపించి తమకు ఉన్నంతలో వారికి భోజనం పెట్టాల్సిన బాధ్యతను అన్నపూర్ణాదేవి గుర్తు చేస్తుంది. నిత్య జీవితంలో మనకు ఎదుర్కొనే అనేక ఇబ్బందులు కష్టాల నుంచి బయటపడటానికి అన్నదానము చాలా చక్కగా పనిచేస్తుంది. అన్నం దానం చేసేటప్పుడు దైవభక్తులకు తాంబూలంతో పాటు దక్షిణ ఉంచి దానమిస్తే అద్భుతవంతమైనటువంటి ఫలితాలు పొందవచ్చు అని ప్రతీతి. కొందరు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎంత ప్రయత్నాలు చేసినా సరైనటువంటి రాబడి లేకపోవటం, దానికి తోడు విపరీతమైనటువంటి ఖర్చులతో సతమతం అవుతూ ఉంటూ ఉంటారు. ఇలాంటి వారు రేపు సోమవారం రోజు ఒక మనిషికి ఆకలితో ఉన్నటువంటి వారికి భోజనం పెట్టి తాంబూలంలో లడ్డూను ఉంచి దక్షిణతో సహా తాంబూలం ఇస్తే అధిక ఆదాయంతో పాటు శ్రీమంతులు అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం లేనిదే ఏ ప్రాణి కూడా జీవించలేదు. అటువంటి అన్నం ఎటువంటి లోటు లేదు. దొరకడము అంటే అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం వల్లే కాబట్టి అమ్మవారు ప్రతి సోమవారము కొలిచే వారికి అన్నపానాదులకు ఎటువంటి లోటు ఉండదు. ప్రతినిత్యము కూడా భోజనం చేసేటప్పుడు అమ్మవారిని కృతజ్ఞతాపూర్వకంగా ధ్యానం చేసుకుని విశ్వంలోని జీవులకు అన్నాన్ని విడిచినట్లయితే భోజనం చేసే వారికి, అదే విధంగా అతిథులకు భోజనం పెట్టినా కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహం అనేది ఎల్లప్పుడూ ఉంటుందని శాస్త్ర ప్రవచనం. రేపు సోమవారం రోజు వంటగదిలో గుప్పెడు బియ్యాన్ని తీసి పూజా మందిరంలో అమ్మవారి వద్ద పెట్టి మిమ్మల్ని ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి దూరం చేసి లక్ష్మీ కటాక్షం కలిగేలాగా చూడు అమ్మా అని కోరుకోండి. జీవితంలో అన్నానికి ఏ విధమైనటువంటి లోటే ఉండదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.